పశ్చిమ గోదావరి జిల్లాలో హోంమంత్రి చిన రాజప్ప పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. అత్తిలి గ్రామంలో 53 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన ఫైర్ స్టేషన్ ను ఆయన ప్రారంభించారు. గ్రామంలోని పార్కు ప్రాంతంలో 20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రంథాలయ భవనంతో పాటు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ ను చిన రాజప్ప ప్రారంభించారు. ప్రత్యేక హోదా కోసం సీఎం చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలిపారు. ప్రత్యేక హోదా కావాలి. ప్రత్యేక హోదాలో వీళ్ళు ఏమంటారంటే రాష్ట్రం విభజనలో చట్టంలో పెట్టలేదు అని వాళ్ళు అంటారు. మనకి ఇక్కడ అవసరం ప్రత్యేక హోదా ఉంది. రాష్ట్రం అభివృద్ధి అందరూ ఎటు తీశారు మీరు, ఎటు తీసిన తర్వాత మాకు అభివృద్ధి చేయవలసిన బాధ్యత స్పెషల్ హోదా ప్రత్యేక హోదా కావాలని మనం కోరుతాం. దాన్ని తప్పించి విభేదాలు ఏమి లేవు. అది ప్రైమ్ మినిస్టర్ గారు చేయడం బాధ్యత అని ఉంది. గవర్నర్ ముఖ్యమంత్రి గారు పొద్దున్న 17 తారీఖు వెళ్తున్నారు, దాన్ని కూడా మాట్లాడారు. మనకి ఎట్టి పరిస్థితుల్లోనే ప్రత్యేక హోదా కావాలి. అందుకే నేను ఎంపీ గారితో చెప్పాను, మనకి ఇక్కడ ప్రజల మనోభావాలు ప్రత్యేక హోదా కావాలని కోరుకున్నారు. కనుక మీరు కూడా వాస్తవపరిస్థితిని చెప్పమని చెప్పాను, అందుకే చెప్పాను. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి అక్కడ ప్రజలు అనుకున్నది ఇక్కడ పరిస్థితి అంతా కూడా రేపు ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు చెప్పండి 17 తారీఖు.